సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం కార్తీక మాసం శుభాకాంక్షలు ఓం నమ శివాయ మనం కార్తీక మాసం అనంగానే సాధారణంగా శివార్చన శివాభిషేకాలు శివ పురాణ కథనం శ్రవణం ఈ రెండు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అయితే ఇవాళ మనం ఒక కొత్త తరహాలో శివపురాణమే ఒక మహాకవి ఆధ్యాత్మికవేత్త రాసినటువంటి శివానందలహరి మహానుభావుడు శంకరాచార్యులు రాసిన శివానందలహరిని రోజు కూడా స్మరించుకుంటూ ఉందాం శివానందలహరి చరిత్రల్లో అంతర్భాగమే శివపురాణంలో ఉన్నటువంటి కథలని కావ్యపరంగా మరింత అద్భుతంగా వారు ఎంతో ఆధ్యాత్మికమైన భక్తి భావాలతో రచించారు ఇప్పుడు శంకరాచార్యుల వారి గురించి సాధారణంగా ఎవరు స్మరించినా శంకరాచార్యుల వారిని ఏ రకంగా స్మరిస్తారంటే అస్మదాచార్య పర్యంతం వరకు అంటే మొట్టమొదలు మనకి శివుడు తర్వాత శంకరాచార్యుల వారు తర్వాత మనకు ప్రస్తుతం ఉన్న గురువు వరకు స్మరించుకుంటూ ఆ శంకరాచార్యుల వారు సౌందర్య లహరి శివానందలహరి అని రెండు అత్యద్భుతమైన కావ్యాలు రాశారు ఆ రెండు కావ్యాల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం శివానందలహరి పెట్టుకుందాం ఈ శివానందలహరి శ్రీశైల పర్వత ప్రాంతంలో ప్రస్తుతం మనం వ్యవహరిస్తున్న పేరైతే నల్ల మల అడవులు వాల్మీకి సమయంలో అయితే కృష్ణగిరి పర్వతం అన్నారు దాన్ని దాన్నే హాటకేశ్వరం అని కూడా అంటున్నారు ఇప్పుడు యాత్రికులైతే దాన్ని పాలదారా పంచదారగా కూడా చెప్తున్నారు అంటే ఇన్ని పేర్లు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో శంకరాచార్యు వారు తపస్సు చేసి శివానందలహరి శివుడు యొక్క నామస్మరణతో కలిగే ఆనంద లహరులు అంటే ఊరికే ఆనందం కాదు ఆనందం ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళలాగా అల అలల పరంపరలాగా ఎలా మనకి ఈ కావ్యం చదివితే అర్థమవుతుందో అలా అంత అద్భుతంగా ఆయన శ్లోకాలను రాశారు అక్కడ ఆయన తపస్సు చేసుకుని రాసినటువంటి ఆ శ్లోకాలు కొన్ని చూద్దాం మనం మొట్టమొదలు ఆయన ఎవరైనా మనకి కావ్యం రాసేటప్పుడు నిర్విఘ్న పరిసమాప్తి కోసం కావ్యం ఎక్కడ ఆగకుండా రాయటం కోసం ఒక నాంది శ్లోకాన్ని రాస్తారు దాంట్లో ఇష్టదేవత స్మరణ చేస్తారు ఇది శివానందలహరి అని కావ్యనామం పెట్టిన తర్వాత శివుడు కాక అన్యులు ఎవరుంటారు ఇష్టదేవతలు ఆ శివుణ్ణి ఆయన ఎలా ప్రార్థించారు శివుణ్ణి ఎప్పుడు ప్రార్థించినా కూడా శివ పార్వతులను కలిసి ప్రార్థించినట్టుగా ఉండేటువంటి శ్లోకాలని ఆయన ఎలా రచించారు ఎందుకంటే శివుడు అర్ధనారీశ్వరుడు ఆయనని మనం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ముఖంగా ఆరాధించం అమ్మవారిని కూడా అంతే అమ్మవారిని ఆరాధిస్తే అయ్యవారితో కలిపి ఆరాధిస్తాం ఆ అర్ధనారీశ్వర స్వరూపానికి ఉన్నటువంటి మహత్యమే అటువంటిది ఆ రకంగా మొట్టమొదటి పదమే అయినా పార్వతీదేవిని స్మరిస్తూ రాశారు కళాభ్యాం శశి చూడాలంకృత కళాభ్యాం ఇలా రాసుకొచ్చారు వారు కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం అంటే కవిత్వం ఎప్పుడు కూడా చక్కని రమణీయ పదప్రయోగాలతోనే ఉంటుంది అందుకని మొట్టమొదటి ఆయన సంస్కృతంలో ద్వివచనంగా చెప్పబడే భ్యాం అన్న పదాలతో కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం అనుకుంటూ అన్నిటినీ కూడా ద్వివచనంలో చెప్పారు ద్వివచనంలో అంటే ఏకవచనానికన్నా ఎక్కువ బహువచనానికన్నా తక్కువ రెండే ఉంటాయి సంస్కృతంలో ఆ రకంగా ద్వివచనంలో పార్వతీ పరమేశ్వరులు కూడా ఆయన చక్కగా స్మరిస్తూ దీంట్లో కూడా ఒక పంచాక్షరి మంత్రాన్ని సాధారణంగా ఓం నమ శివాయ అనేది మనకి పంచాక్షరి మంత్రం ఈ శంకరాచార్యుల వారు కొత్త రకంగా మనకి పంచాక్షరి మంత్రాన్ని ఇంట్లో బోధిస్తారు అది చివరిలో వస్తుంది మనకి శ్లోకంలో కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజత్తప ఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం మళ్ళీ అది కూడా ఉంది భవతమే శివాభ్యాం అస్తోక త్రిభువన ఎటువంటి పదాలు వారంటే అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యం హృది పునర్భవాభ్యాం అద్భుతమైన పదాలన్నీ వేసి మొదటి శ్లోకమే చాలా అత్యంత కావ్యవైభవంతో రాశారు ఆనంద స్ఫురద్ అనుభవాభ్యాం అక్కడితో ఆ ఆనందం స్ఫురద్ ఆనంద మళ్ళీ మళ్ళీ ఆనందం ఎలా పునశ్చరణ అవుతూ ఉంటుంది ఆనందం స్ఫురత్ అనుభవాభ్యాం నతిరియం ఆ నతి అనే పదం ఎంత అద్భుతంగా రాశారంటే ఇది మొకటాయమైనటువంటి శ్లోకం మొట్టమొదటి శ్లోకమే అత్యద్భుతమైన శ్లోకం ఇది అంటే శ్లోకాలన్నీ కూడా వంద రాశారైనా వంద శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ఇంత అద్భుతంగా రాయడానికి కారణం ఏంటంటే దీంట్లో శివపార్వతులు ఇద్దరు కలిసి ఉండటమే కాకుండా శివ పంచాక్షరి మంత్రం కూడా ఉంది ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క భావాన్ని చూద్దాం అతను మొట్టమొదటి ఏం చెప్తా అంటే కళాభ్యాం అంటే అరవై నాలుగు కళలకి కూడా నిలయమైనటువంటి అమ్మవారు చతుశ్చతు ఉపచారాధ్య చతుష్షష్ఠి కళామయి అమ్మవారికి ఆ పేరుంది కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం వాళ్ళిద్దరూ కూడా శశి యొక్క కళని అంటే శశి రేఖామాత్రంగా ఉన్నటువంటి చంద్రుణ్ణి చూడాలంకృత వారి యొక్క జటాభాగంలో వారిద్దరూ కూడా అలంకరించుకున్నవారు మనము ఎప్పుడు కూడా శివపార్వతుల విషయం చెప్పేటప్పుడు వాళ్ళకి రూప సామ్యము గుణ సామ్యము అలంకార సామ్యము ఇంకా గుణసామ్యం ఉన్నప్పుడు అభిప్రాయ సామ్యం సామరస్యమే వారి దాంపత్యం ఒక్క మాటలో చెప్పాలంటే అందుకని కళాభ్యాం చూడాలంకృత శసీ కళాభ్యాం నిజ తపఫలాభ్యాం ఒక్కళ్ళకొక్కళ్ళు వాళ్ళు చక్కగా తపస్సు చేసుకున్నట్టు పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేయడం మనకి బాగా తెలుసు ఎన్నో కథల్లో కానీ శివుడు కూడా పార్వతీదేవి కోసం తపస్సు చేసి ఒండరులు తప్పించుకొని ఒకరి కోసం ఒకరు వారిద్దరూ అర్ధనాదేశ్వరులు అయ్యారు ఆలు మొగలయ్యారు నిజ తప ఇది కాకుండా భక్తేషు ప్రకటిత ఫలాభ్యం వాళ్ళకి అంటే శివుడు బోళ శంకర్డు అని మనకు పేరుంది కనుక శంకరాచార్యులు వారు ఈ పదం వేసి ఉంటారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యం భక్తులందరికీ కూడా వాళ్ళ యొక్క భక్తి భావాన్ని అంటే మేము మీ యొక్క భక్తికి మేము మెచ్చి మిమ్మల్ని అనుగ్రహించాము అని భక్తులకి ప్రకటిత ఫలాభ్యాం వాళ్ళకొక ఫలాన్ని ఇస్తారట అంటే ఎంతో భక్తితో ఒక్కసారి ఓం నమ శివాయ అని కార్తీక మాసంలో మనం అనుకున్నా చాలు ఆ అనుకున్న భక్తులందరికీ కూడా అంటే మనసావాచ్య కర్మణ ఒక్కసారి నమస్కరించుకొని శివుడిని స్మరించుకుంటూ ఓం శివాయ అనుకుంటే చాలు భక్తేషు ప్రకటిత ఫలాభ్యం వాళ్ళకి చక్కగా నీ భక్తికి మెచ్చానని చెప్పి దానికి తగినటువంటి ఫలితం కూడా శివపార్వతులు ఇద్దరు చక్కగా కలిసి ఇస్తారు ఇది కాకుండా ఇంకా వాళ్ళు శివాభ్యాం అస్తోక త్రిభువన అంటే అస్తోక త్రిభువన శివాభ్యాం వాళ్ళు ఈ మొత్తం ప్రపంచానికంతా కూడా అస్తోకం అంటే కాస్త కూస్తా కదా అల్పమైనవి ఏమీ ఉండవు అనల్పమైనటువంటి మంగళకరమైనటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభ హేతువులని గుణాలని శుభప్రదమైనటువంటి వాతావరణాన్ని ఎప్పుడు నిరంతరం శివ పార్వతులు ఇస్తూనే ఉంటారు దాన్ని అందుకునే భాగ్యంలో భక్తులు ఉండాలి తప్ప దేవతలు ఎప్పుడు కూడా భక్తులకి మంచి చేద్దామని వాళ్ళకి మేలు చేద్దామని సృష్టి రహస్యమే అది సృష్టి స్థితి లయకారకత్వం ఉన్నప్పటికీ కూడా మొదటి రెండిట్లల్లో కూడా ఆ భక్తులందరినీ ఎలా పునరుద్ధరించాలి ఎలా మోక్షాన్ని తీసుకెళ్ళాలి వీళ్ళకి తపస్సు చేయించి వీళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇవ్వాలి అస్తోక త్రిభువన ఫలాభ్యాం ఇటువంటివన్నీ కూడా ఏంటంటే అస్తోకం ఎప్పుడు అనల్పమైనటువంటి ఫలితాలను వాళ్ళకి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు అస్తోక త్రిభువన శివాభ్యం శివాభ్యం అంటే శివుడు పార్వతి కలిపిన ఒక అర్థం అసలు శివత్వం అంటేనే మంగళకరత్వం ఏదైనా కూడా శివం అంటే అక్కడ మంగళకారకమైనటువంటి శివుడే మంగళకారకుడు అమ్మవారు ఏంటి మంగళప్రదాయం అందుకని మంగళకారి అయినటువంటి అమ్మవారు మంగళకారకుడైనటువంటి శివుడు కలిపి శివాభ్యాం అయింది అస్తోక త్రిభువన శివాభ్యాం పునర్భవాభ్యాం మళ్ళీ ఏంటి ఆనంద స్పృద అనుభవాభ్యా మళ్ళీ ఆ శివపార్వతుల్ని కొలిచి చక్కగా ఆ భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు ఆ ఆనందం పునః పునః మళ్ళీ అది అంటే ఒక అనుభవం అనేది ఎప్పుడు కూడా రసశాస్త్రంలో కూడా బర్త్ డే ఏం చెప్తాడంటే ఒక రసాన్ని అనుభవించిన తర్వాత ఆ అనుభవం అనేది అనుభూతిగా మారుతుంది ఆ అనుభూతి ఎక్కడ కూర్చున్నది మనం వెంటాడుతూ ఉంటుంది ఎంత బాగుంది ఆ దృశ్యము ఎంత బాగా శివుణ్ణి మనం దర్శించుకున్నాము ఎంత బాగా భక్తి పారస్యంగా ఓం నమ శివాయ అని మనసావాచ కర్మణ అనుకోగలిగాము ఇటువంటివన్నీ కూడా మనకి ఎంతో అద్భుతంగా ఎంతో ఒక అంటే ఆ అను అంటే మధురానుభూతిని మళ్ళీ తిరిగి పునశ్చరణకి ఇచ్చేది ఒక రకమైనటువంటి అనుభవాల పరంపర అనమాటది అది అనుభూతి కింద మారి మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది ఆ రకంగా పునశ్చర అంటే ఇటువంటి వాటిల్లో ఏంటంటే ప్రణయ దాంపత్యము విడిపోయినటువంటి దాంపత్య రహస్యాలు ఎప్పటికీ భార్యాభర్తలకి తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి సామరస్య భావనలు ఇవన్నీ ఈ శ్లోకం చదివితే తెలుస్తాయి లభిస్తాయి అంటే వాళ్ళు చెప్పారు కదా భక్తేషు ప్రకటిత ఫలాభ్యం అంటే ఈ శ్లోకాన్ని చక్కగా అధ్యయనం చేసి దాన్ని పూర్తిగా అర్థం తెలుసుకున్న వాళ్ళకి సామరస్యత అంటే అర్ధనారీశ్వరంలో ఉండేటువంటి సామరస్యత చక్కని ఒక అవగాహన ఒక శుభప్రదమైనటువంటి సంసార లక్షణాలు ఇవన్నీ కూడా వాళ్ళకి కలుగుతాయని ఆ విశ్లేషకులు రాస్తారు శ్లోకాలకి ఈ శ్లోకం చదివిన తర్వాత ఎటువంటి మంగళప్రదమైనటువంటి గుణాలు భక్తులకి కలుగుతాయి అని చెప్పినప్పుడు ఆ ఆనంద అనుభవాభ్యాం అని ఎందుకు చెప్పారంటే అటువంటి ఆనందాన్ని తిరిగి తిరిగి పునర్భవాభ్యాం మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉంటుంది అటువంటి ఆనందం ఆ కలిగినటువంటి ఆనందానికి నతిరీయం అన్నాడు శివాభ్యాం నతి అంటే ఐదు అక్షరాలు అయినాయి నతి అంటే సన్నుతి మనం చెప్పుకుంటాం సన్నుతి సేయవే అని కొన్ని పాటలు ఉన్నాయి మనకి నతి అనేది నమస్కారం చేయటం ఎవరికి శివాభ్యాం శివపార్వతులు ఇద్దరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను అనేటువంటి విషయాన్ని శంకరాచార్యులు మొట్టమొదటి శ్లోకంలోనే చక్కగా చెప్పారు